తప్పకుండా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా రాష్ట్ర మా ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారు రైతు బంధు రూపంలో ఒక్కొక్క ఎకరానికి 5000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి 10000 రూపాయలు ఇప్పటివరకు 65000 కోట్ల రూపాయలు తెలంగాణలోని 66 లక్షల రైతులకు మరి రైతుకు పెట్టుబడి రూపంలో ఇచ్చినారు సరే మమ్మల్ని చూసి కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టింది నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిజామాబాద్ వేదికగా ఎందుకంటే అభ్యుదయ రైతులు రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడ ఉన్నారంటే నిజామాబాద్ గడ్డమిందే ఉంటారు అందుకే ఈ గడ్డమిందే డిమాండ్ చేస్తా ఉన్నా రేపు బడ్జెట్ లో మీరు ఖచ్చితంగా పిఎం కిసాన్ అనేదైతే పెట్టినరో దానికి కూడా రైతు బంధు మాదిరిగా మీరు కూడా మొత్తం పెంచాలి ఎకరానికి 5000 రూపాయలు ఇయ్యాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎకరానికి 5000 ప్రతి పంటకి 5000 సంవత్సరానికి 10000 ఇయ్యాలి దేశంలోని రైతులకు ఈ రోజులు మీరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాంతో పాటు ఇకనైనా జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా ఇది మేము ఇచ్చేదానికి అదనం వాళ్ళు ఇస్తారు అంటే మనం ఎగ్గొట్టుడు కాదు వాళ్ళు ఇచ్చినా మనం ఇచ్చేదానికి అదనం తప్ప మనం డిమాండ్ చేసేది మనం ఇచ్చేది పక్కకు పెట్టుతందుకు కాదు దాంతో పాటు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మోడీ గారు మాట్లాడితే రైతులకు ఇచ్చేది పేదలకు ఇచ్చేది ఉచితాలను అనుచితాలను ఏదైతే మాట్లాడుతున్నాడో అది మంచి పద్ధతి కాదు భారతదేశం ప్రపంచంలోనే పేద దేశం అందులో ముఖ్యంగా కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ అసమర్థ పాలన వల్ల 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం అధమ స్థాయికి రూపాయి పాతాళానికేమో రూపాయి ఆకాశానికేమో అప్పులు ఇట్లాంటి పరిస్థితి ఈ రోజు భారతదేశంలో ఉన్నది కాబట్టి భారతదేశంలోని మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెట్టబోయే ఈ చివరి బడ్జెట్ నైనా పెద్దలకు అనుకూలంగా కాకుండా పేదలకు అనుకూలంగా పెట్టండి పేదవారి సంక్షేమానికి పెద్దపీట వేయండి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయండి ఉచిత కరెంట్ దేశమంతా ఇయ్యండి భారత రాష్ట్ర సమితి తరపున మా ప్రభుత్వం తరపున మా పార్టీ తరపున కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యండి మా నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇకనైనా ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి అదే మాదిరిగా తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యండి పక్కన కర్ణాటకకి ఇస్తారు అటు మధ్యప్రదేశ్కి ఇస్తారు మా పాలమూరుకి ఇయ్యరు మా కాళేశ్వరానికి ఇయ్యరు ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించండి ఖచ్చితంగా ఇవి చేస్తేనే మీకు రేపేమైనా మనుగడ ఉంటుంది అంతేగాని తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు మంత్రులను తిట్టుడు నోటికొచ్చినట్టు బుద్ధులు మాట్లాడుడు సంస్కారహీనంగా మాట్లాడుడు మాట్లాడదలుచుకుంటే మీ అయ్యలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుడు మీ తాతలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుంది మీకంటే బాగొచ్చు భాష మీకంటే బాగా మాట్లాడగలుగుతాం అది బూతులైనా ఏదైనా కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం కానీ ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యుడి గురించి నేను చెప్తా ఉన్నా సభ్యతతో మాట్లాడి ఇకనైనా ఒక పెద్ద మనిషి కొడుకు డి శ్రీనివాస్ గారు అంటే మా అందరి గౌరవం కూడా ఉంది పెద్ద ఆయన కొడుకు అని ఊకుంటున్నాం కానీ ఇంత సంస్కారహీనంగా ఒక అసభ్యకరమైన భాషలో నోరు ధరిస్తేనే బూతులు చండాలమైన మాటలు అంతకంటే ఎక్కువ మాట్లాడే శక్తి మాకుంది కానీ నీలాగా సంస్కారహీనులం కాదు దమ్ముంటే చేతనైతే ఇప్పుడు నేను చెప్పిన దానిలో 10% అన్న కేంద్రంలో పలుకుపడి ఉంటే సాధించకరా నువ్వు మీ అధ్యక్షుడు ఇక్కడ డైలాగులు కొట్టుడు కాదు మాకంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ఇలా మేము ఒక ఐటీ హబ్ కట్టినాం నిజామాబాద్లో మీరు రెండు కట్టుండి మేము వద్దంటున్నామా మేము ఒక ప్రాజెక్ట్ కడితే మీరు రెండు కట్టుంది మేము కళాభారతి కడుతున్నాం మీరు ఒక 1000 కోట్లు ప్రత్యేకంగా తీసుకురా నిజామాబాద్కి వద్దన్నామా మేమన్నా ఆపినామా నిజామాబాద్ రూరల్లో పెట్టు ఆర్మూర్లో పెట్టు టౌన్లో పెట్టు బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రోడ్లు మొత్తం మిగతా అన్ని కార్యక్రమాలు నువ్వే చేయి మేము వద్దంటలేము కదా ఈ రకంగా చిల్లర మాటలు మాత్రం మాట్లాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నాడు తప్పకుండా కళ్ళు తెరిచి ఈ చివరి బడ్జెట్లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి లేదంటే అన్నా మీరు ఒక పని చేయండి కేంద్రంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే బీజేపీ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు దమ్ముంటే వాళ్ళకు చేతనైతే పార్లమెంట్ రద్దు చేసి రమ్మనండి తప్పకుండా ముందస్తు అందరం కలిసిపోదాం ఎవరేందో ప్రజలు తెలుస్తారు ఈ మధ్యన మాట్లాడితే పదే పదే ఒకటే డైలాగ్ సొల్లు పురాణం నేర్చుకున్నారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టాడు ఒక ఆయన దయచేసి మా పాత్రికేయ మిత్రులు మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు ఒక విషయం దయచేసి జాగ్రత్తగా మనసులో ఎక్కించుకోండి 2014కు ముందు
నరేంద్ర మోడీ కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేశారు భారతదేశంలో 14 మంది ప్రధానమంత్రులు కలిసి నరేంద్ర మోడీ కంటే ముందు 67 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు మళ్ళొకసారి చెప్తా నరేంద్ర మోడీ కంటే ముందు పనిచేసింది 14 మంది ప్రధానమంత్రులు ఆ 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు 67 ఏళ్లలో 56 లక్షల కోట్లు ఒక్క నరేంద్ర మోడీ ఎంత అప్పు చేసిండు ఎరికేనా మీకు 100 లక్షల కోట్లు 8 ఏళ్లల చేసిండు 14 మంది చేసిన అప్పు ఒక్క నరేంద్ర మోడీ ఒకడే ఒక్క నరేంద్ర మోడీ వాళ్ళందరూ చేసిన దానికి డబుల్ ఈ 67 ఏళ్లల చేసిండు రెండింతలు చేసిండు మరి ఎవరు ఎవరు ఎవరిని అప్పుల పాలు చేసిండు ఈ దేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ మీద 125000 రూపాయలు అప్పు ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదా 100 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసిన ఒక్క మంచి పని చెప్పండి చేస్తందుకు ఏం లేదు చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే అదే కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చింది ఎస్ఆర్ఎస్పీ ఆగమైపోతుంటే మహారాష్ట్రలో కట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవం పోసింది కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంత రైతులలో ఆశలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికి నల్లా పెట్టడానికి మిషన్ భగీరథ కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఉచితంగా రైతుల కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం హా కేసీఆర్ అప్పు తెచ్చిండు అప్పుల పాలు చేసిండని మాట్లాడే సన్నాసుల కోసం నేను చెప్తా ఉన్నా మేము అప్పు తెచ్చినా బంగారం లాంటి భవిష్యత్తు ఉండాలి తెలంగాణ పిల్లలకని చెప్పి ఉత్పాదక రంగంలో అవి పెట్టుబడుల రూపంలో పెట్టినాం కరెంట్ మీద పెట్టినాం తాగునీరు మీద పెట్టినాం సాగునీరు మీద పెట్టినాం మీలాగా మీ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టలే పప్పు బెల్లాల లెక్క మీరేం చేస్తున్నారు 100 లక్షల కోట్ల అప్పు ఒకవైపు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ గారు అంటాడు ఎవలకు దేవుడు మోడీ 400 రూపాయలు ఉన్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు ఆడబిడ్డలకు దేవుడా మోడీ ఎవలకు దేవుడు 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 అంటే 70 రూపాయల పెట్రోల్ను 115 రూపాయలు చేసినందుకు ఆ దేవుడు ఎవనికి దేవుడు ఎవలకు దేవుడు ఎక్కడ దేవుడు తెలంగాణ కోసం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చినందుకు తెలంగాణ ప్రజలకు దేవుడా గిరిజన రిజర్వేషన్లను 6% నుంచి 10% పెంచి శాసనసభ వంపిస్తే అక్కడ చేయకుండా తొక్కి పెడుతున్నందుకు గిరిజనులకు దేవుడా ఎవలకు దేవుడు నరేంద్ర మోడీ ఈ దేశంలో చేనేత మీద జీఎస్టీ వేష్ చేనేత మీద జీఎస్టీ వేష్ మా నేతన్నల కడుపు కొట్టినందుకు నేతన్నలకు దేవుడా లేదా రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి 13 నెలల పాటు ఎండలో వానలో చలిలో వాళ్ళు అక్కడ చచ్చిపోతుంటే ఢిల్లీలో 700 మంది కొంపలు ఉంచుకొని అప్పుడు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలు రద్దు చేసినందుకు రైతులకు దేవుడా ఎవనికి దేవుడు ఎక్కడి దేవుడు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు ఒక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి మోడీ గారు కష్టపడి కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు ఇంకా సిగ్గు ఇంత సిగ్గులేని మాటలు అంటే కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడట మరి ఇక సైంటిస్టులు ఎందుకు డాక్టర్లు ఎందుకు మోడీ చూమంతరంటే అయిపోకుండా కరోనా మరి అంటే ఎన్ని బేవకూఫ్ మాటలు అంటే ఇంకా చెప్తే చాలా ఉన్నాయి ఇంకొక ఆయన అంటాడు మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే అంటాడు ఒకడు అరే పక్క కర్ణాటక ఉంది మహారాష్ట్ర ఉంది రెండిట్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి వాళ్ళు 2 నెలల నుంచి కొట్టుకదేస్తాను 200 ఊర్లు నాయంట నాయని కొట్టుకుంటారు వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం చెప్పింది మహారాష్ట్ర మంత్రులు వస్తే తోలు తీస్తాం అరెస్ట్ చేసి లోపల వాడేస్తాం ఈ రెండు రాష్ట్రాల మధ్యన పంచాయతీ నడుస్తాను 2 నెలల నుంచి నడుస్తాను రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉంటాయి కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొట్టుకుంటే నాటి ఆపలేనోడు రష్యా ఉక్రెయిన్ పోయి ఆపిండట అది మనం నమ్మాలి అవలగల లెక్క అంటే కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తాను బయలుదేరితే నమ్మేటందుకు మనం పిచ్చోళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఢిల్లీలో ఉన్నోడేమో ఫేకుడు ఇక్కడ ఉన్నోడు జోకుడు దేవుడు దేవుడు ఎవనికి దేవుడు ఎక్కడ దేవుడు 100 లక్షల కోట్ల అప్పు చేసి పెట్రోల్ ధరల విషయం ఒక్క నిమిషం చెప్తా పెట్రోల్ ధరలు మోడీ వచ్చినాడు 2014లో పెట్రోల్ 70 రూపాయలు లీటర్ ముడి చమురు ధర క్రూడ్ ఆయిల్ ధర ఆ రోజు $94 ఈరోజు ముడి చమురు ధర $90లే
నాలుగు దాలర్లు తగ్గింది. మరి పెట్రోల్ ధర 115 ఎట్లైంది? తెలంగాణ ప్రభుత్వం పెంచలేదు పన్ను. ఆ రోజు ఎంత ఉందో ఈ రోజు గంతే ఉంది. మరి ఎవడు పెంచిండు? అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పేరు మీద, సెస్ పేరు మీద ఈ 8 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి తోలు వలిచి వసూలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. లెక్క చెప్పమంటే హిసాబు లేదు, కితాబు లేదు. ఈ 100 లక్షల కోట్లు ఏమైనా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఆ 30 లక్షల కోట్లు ఏమైనారా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఏం లేదు, తెలిసింది ఒకటే, హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ ముస్లిం ఇది తప్ప పనికొచ్చే పని ఒక్కటి చెప్పండి అంటే ఏమీ లేదు.